హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. ఇక మా చిన్నగాడు వచ్చేసి వాళ్ళ మధ్యాహ్నం టైంలోనే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసింది ఫ్రెండ్స్. కాల్ చేస్తే నేను పోయి తీసుకొచ్చిన. ఏమైందిరా అంటే వాంతి చేసుకుంటాడు అట, 2 రోజులు అయినట. మరి ఏందో ఏమో, జర డాక్టర్ తీసుకుపోయి చూపించాలి. మాకు అలా స్కూల్ నుంచి వాళ్ళ సార్ ఫోన్ చేసేసరికి ఆయనతో పోయి తీసుకొచ్చిన. ఏమైందిరా చిన్ను, ఇప్పుడు ఎట్లుందిరా? పెయిలా పానం వాటంగా ఉందా? మరి వాటంగా ఉందా? ఏమనిపిస్తుంది బేట? అవురా ఓ అయ్యా, ఏమనిపిస్తుంది నాయన? కడుపులా వాటంగా ఉంటుందా? ఏమైనా తినబుద్ధి అవుతుందా? మరి నువ్వు ముఖం మంచి కడుగుతలేవా బేట? నువ్వు పను పనులు తీసి పనులు పనులు మంచిగానే తోముతానట్టున్నావు, కానీ నువ్వు పనులు తోమిన తర్వాత నాలుకైన బ్రష్ అయినా ఏలైనా పెట్టి రాకలరా? పిండి పిండి ఉంటుంది కదా, అంతా పోతుంది. అది లోపలికి పోయేసరికి బ్యాక్టరీ ఉంటుంది. తింటానా నేను చెప్పేది ఏమన్నా? నాలుక పైన బ్యాక్టరీ ఉంటుంది, మనం తినేదాంతో లోపలికి వెళ్ళిపోయి లోపల మొత్తం కడుపులను పేగులను అంతా ఎడమాటం చేసి ఎవరైనా దెబ్బతినేటట్టు చేస్తుంది. తిన్నది అరగకుండా వాంతులు, పాయకన్లు, విరేచనాలు, తలకాయ నొప్పి, కడుపు నొప్పి ఇవన్నీ ఉంటాయి. ఏమంటున్నా నువ్వు, రేపు పొద్దుటి నుంచి జర మంచిగా పనులు మంచిగా మంచిగా పనులు రాయి బిడ్డ. వరుణన గట్టినే పనులు తోమతలేడు అని చెప్పి పెద్దమ్మని అయితే కొట్టి కొట్టి పెడుతుంది. రోజు అర్ధగంట సేపు అని క్లాస్ వీక్తుంది. రోజు ఒక చిన్న చిన్న కట్టెలు ఇరుగుతున్నాయి. నీకు సుత ఇక రేపటి నుంచి బ్రష్ పట్టుకుని ఇడికే రా, ఇక నీకో కట్టె పెడతా. వర్ణన్నతో తోముకుందో బిడ్డ, వర్ణాన్ని ఇప్పుడు మంచిగా తోముతాడు. అంతమంది వర్ణాన్ని వస్తా ఊకే గట్టినే ఇది చేస్తుండే వాంతి గిట్లా. రేపటి నుంచి మార్నింగ్ బ్రష్ పెట్టుకుని చక్క ఇక్కడికి వచ్చి వర్ణన్నతో నువ్వు తోమాలి గట్టిగా రాసి, లేకపోతే నీ ఇవ్వాలి. ఏమంటున్నావు కొడుక? మీద మీద ఉన్న దృష్టి వీళ్ళకి వేరే దేని ఉండాలని అంటే నీకు కడుపు వాంతి చేసినావా స్కూల్లో? అంటే ఎగ్జామ్ ఇప్పుడు అయిపోయిందా? రాపించిందారా నీకు? టీచర్ దగ్గర పోయి చెప్పినావారా? మరి వీడైతే పోయేటప్పుడు అన్నాడు ఆల్రెడీ పెద్దవాపు నువ్వు ఇంటికన్నా ఉంటావంటే ఆ ఇంటికాడనే ఉంటారా అన్న. మరి 12 గంటల వరకు వస్తావన్నాడు. ఎందుకురా అన్న? అయ్యో పొద్దుగల 2 సార్లు వాంతి చేసినా మళ్ళీ ఇట్లా చేయగల అని చెప్పి అన్నాడు. అరే అయితే ఇది అంత ఎడబాట పెట్టదట్టే 12 అన్నాడు, కానీ మరి పెద్దవాపు పోగల అని చెప్పి తొందర సుధరాంచిన అన్నట్టు. మరి వాంతి చేసినావారా? అంటే స్కూల్లో వాంతి టీచర్ ముంగట చేసినావా? చేయలేదా? అంటే వస్తుంది అని చెప్పి అన్నావా? వామితింగ్ వస్తుంది టీచర్ అన్నావా? కాలే అన్నావు, ఇంకా వాంతింగ్ చేయలే, బయట వల్లేదు, కానీ వామితింగ్ వస్తుంది అని చెప్పి కాలి ఇషారా చేసినావు గణిత టీచర్. వాడైతే పొద్దుగాల నాకు ఆల్రెడీ చెప్పిండు, పోయేటప్పుడే ఇషారా చేసి పెట్టిండు. మరి పెద్దవాపు దమ్మన పనికి గిట్ట పోగల ఇంటికాడ ఉంటే బండి తెచ్చిపోదాం, మళ్ళీ నడిచిపోవడం అయితే పోయేటప్పుడు మళ్ళీ తలకేని వచ్చే కాలేని వచ్చే కడిపోయిన వచ్చే అని చెప్పి సూరాంచుకొని పొద్దుగా ముదుగాలే చెప్పారు నాకు పొద్దుగాలని పోయేటప్పుడే. పెద్దవాపు నువ్వు ఉండు పెద్దవాపు అని చెప్పి సరే తీ బిడ్డ. శివన్ చెప్పిండు, వీడు తలకే ఊపిండు. వీడు ఆల్రెడీ వీడు అనుకున్న బాపదే, వీళ్ళు ఇంటికాడ అనుకునే నన్ను బుట్టలు వేసిర్రు లాగ్గా అడుదులాగు వచ్చిండు. డౌల్ తరేవరు నాకు వచ్చినప్పటి నుంచి డౌల్ తరే ఉంటాడు, భర్యాడు ఎవరు వేసినట్టు. అన్నందిని కొంచెం అన్నందిని ఎండ కాడక ఎండ తగలుగుతలేదు. పైన మొత్తం కింద రూమ్లలో ఎండ తగలుగుతలేదు. పొద్దుగాల వచ్చేదాలనే ఆ పొద్దుకి దానిలోనే అసలు పిల్లలకు ఇట్లా మన డి విటమిన్ అనేది అసలు లేనేలేదు. కాలి కడుపుకి తినాలి, స్కూల్కి పోవాలి, ట్యూషన్ పోవాలి, వచ్చి మళ్ళీ ఇంట్లోనే ఉండాలి. ఈ ఎండ ఎప్పుడన్నా తగులుతుంది అంటే ఇట్లా వరుణతోటి ఇట్లా ఆడుకోవడానికి కష్టపడి పైన కొడిసేపు ఆడుకున్నప్పుడు ఎండ, కానీ అది మార్నింగ్ టైం ఎండ తగలగాలి. మధ్యాహ్నం పూట తగిలితే ఆయనతో ఉన్నది మొత్తం గుంజెత్తుంది. ఎప్పుడన్నా గట్టినే అందుగురించి అని చెప్పి రోజు పొద్దుగాల బ్రష్ చేసుకొని రా. 8 గంటల దాకా 7:30 దాకా మీరు ఇక్కడ పనులు తోముకుంటా ఎండలో కొడిసేపు ఆడుకోవాలి. ఏమంటున్నారా?
రోజు మార్నింగ్ రా, నీకు ఎండదా లేకనే అట్లా అవుతుంది. అగో దాని పానంలో ఏమన్నా హుషారు ఉందా, నిలకడ ఉందా, ఇడుదుడిగో. డి విటమిన్ లేక మొత్తం అది చెంపలు మొత్తం ఇట్లా మెత్తగా దూది 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 ఉన్నావు. వాడు తినమంటే అయితే బండి జిట్టి తగ్గుతానట్టుందిరా. నాదే వారి నువ్వు గత చేసే వరకు పానం హుషారు ఉంటే మా పిల్లలు ఎప్పుడు డుమ్మకూడదు అని చెప్పి చూడరు. శనిగానికి పానం మొత్తం సుస్థి అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ వాడు సుస్థి ఉండుట్లనే స్కూల్ నుంచి ఇది అయిపోయాడు. అందుగురించి పడుకున్నాడు, మొత్తం సుస్థి అయిపోయాడు. లేకపోతే వాడేందుకు ఇది అవుతాడు.